గణేష్ నవరాత్రులు ప్రారంభమై 7 రోజులు కావడంతో భక్తులు గణపతిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 5వ రోజు నుంచే గణేష్ నిమజ్జనం సందడి మొదలైంది. శని ఆదివారాలు వారాంతరం కావడం వివిధ కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో నవరాత్రులు ముగిసిన అనంతరం 9 లేదా 11వ రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం గణేష్ విగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కనుక 3వ రోజు నుంచే నిమజ్జనాలు మొదలవుతాయి. జంట నగరాల్లో గణేష్ నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా జేహెచ్ఎంసీ చక్కటి ఏర్పాట్లు చేసింది. 22 ప్రాంతాల్లో భారీ పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 23 ప్రాంతాల్లో కొలనులు, 27 ప్రదేశాల్లో బేబీ పాండ్స్ క్రేన్లు ఏర్పాటు చేసింది. కాగా శనివారం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. శనివారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. సెప్టెంబర్ 28న హైదరాబాద్లో మహానిమజ్జనం జరగనుంది. దీనికోసం ఇప్పటికే ట్యాంక్ బండ్పై ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ క్రేన్లు కూడా ట్యాంక్ బండ్పైకి చేరుకున్నాయి. ఏ గణేషుణ్ణి ఎక్కడ నిమజ్జనం చేయాలో అధికారులు ముందే నిర్ణయించారు. రాచకొండ పరిధిలో గణేష్ నిమజ్జనానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్తో నిమజ్జన ర్యాలీల్ని పర్యవేక్షించనున్నారు. విగ్రహాల వారీగా నిమజ్జన తేదీ, రూట్ మ్యాప్ వంటి వివరాలను ఈ క్యూఆర్ కోడ్లో పొందుపరిచారు. ఇక నిమజ్జనం చేసే ప్రదేశాలు, మార్గాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే మహిళా భక్తులకు రక్షణగా షీటేమ్స్ బృందాలు పనిచేస్తాయని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది.